उस्मानिया यूनिवर्सिटी लोनी मेन लाइब्रेरी नुंची आर्ट्स कलाशाल वरकू डीएससी अभ्यर्थुलु र्याली निर्वहिंचारु। ई संदर्भंगा मिनी डीएससी वद्दुरा मेगा डीएससी मुद्रा अंटू मुंदुकु सागारु। इक वद्दुरा नायना केसीआर पालन अंटू निनादालु चेशारु। राष्ट्र प्रभुत्वं वेंटने स्पंदिंचालंटू डिमांड चेशारु। मुख्यमंत्री केसीआर असेंबलीलो प्रकटिंचिन विधंगा 13,500 मेगा डीएससी पोस्टुलनु वेंटने प्रकटिंचालनि एएसएफ नायकुलु ఉదయ్ డిమాండ్ చేశారు। అసెంబ్లీలో 13,500 పోస్టులు ప్రకటించి 5,000 పోస్టులు వేయడం దారుణమని అన్నారు। ప్రకటించని పక్షంలో మీ మెడలు వంచి అయినా సాధిస్తామని ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ హెచ్చరించారు। పోస్టులు అసెంబ్లీలో మీరు మీ నోటి వాక్కుతో ప్రకటించారు కానీ 5,000 మాత్రమే వేశారు। మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం 6,00,000 మంది జీవితాలతో మీరు చెలగాట మారుతున్నారు। కడు పేదరికం నుంచి అప్పులుగా తీసుకొచ్చుకొని ఎన్నో ఆహార్నిశలు కొన్ని వేలాది గంటలు చదువుకొని 2015-14 నుంచి లైబ్రరీలలో గ్రంథాలయాలలో అనేక రకాల కష్ట నష్టాలు పడుతూ అప్పులు తీసుకొచ్చుకొని అవి బాకీలు అవుతున్నా కూడా మీరు 13,500 వస్తే కొన్ని వేలాది వేలాది మంది జీవితాలలో నూతన వెలుగు ఉంటుంది। ఎందుకు సార్ 5,000 మీరు ప్రకటించారు, 13,500 మీరే అసెంబ్లీలో చెప్పారు కదా సార్, మీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న వాళ్ళకు రిప్రజెంటేటివ్ ఏఐఎస్ఎఫ్ గారిని నిర్వహిస్తున్న ఈ పోరాటంలో భాగంగా మేము ఇక్కడ మేము ప్రత్యేకంగా మాట్లాడుతా ఉన్నాం। ఈ పోరాటం ఇంకా ముందుకే పోతుంది, స్పందించండి। మీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్, మీరు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అన్నారు కదా, ఈ దేశాన్ని ఉద్ధరించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు చూడండి సార్, డీసీ అభ్యర్థుల సమస్యలు చూడండి, వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ ఆవేదనని వాళ్ళ పేదరికాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కడుపు పేదరికంతో ఉండేటువంటి వాళ్ళ యొక్క తీవ్రమైన ఆవేదన మీరు ఒకసారి ఆలోచించుకొని డీఎస్సీ పోస్టులను 5,000 నుంచి 13,500 పెంచండి। లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం మెడలొంచైనా మేము సాధిస్తాం। ప్రియమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి మీరు ఎజెండాలు ప్రకటించుకుంటారు కదా, ఆ ఎజెండాలో డీఎస్సీ అభ్యర్థులు ఏం మోసం చేశారు, కాంగ్రెస్ కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు, మేము ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, అందిత కాలు లేకపోతే జుట్టు అనేటువంటి పక్షపాత ధోరణి ఏర్పాటు చేసుకొని ఇటువంటి దురుద్దేశపూర్వకమైన వైఖరి తీసుకోకండి।